కాంగ్రెస్ వైపు చూస్తున్న తెలంగాణ కమ్యూనిస్టులు మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీతో వెళ్లవద్దని, కాంగ్రెస్ తో కలవాలని కమ్యూనిస్టు పార్టీ నేతల్ని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే బీజేపీని ఓడించే పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీతో కలుస్తామని కాంగ్రెస్ ను కించపరిచారు కమ్యూనిస్టులు. కాలం గిరణ తిరిగి 5-6 నెలలు కాకముందే ఇప్పుడు కమ్యూనిస్టుల్ని కేసీఆర్ ఘోరంగా అవమానించారు. దీంతో ఇప్పుడు తాము చేసిన తప్పేమిటో వారికి తెలిసింది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో పనిచేస్తున్నామని, తెలంగాణలో కూడా కలిసి పనిచేస్తున్నట్లుగా సంకేతాలు పంపుతున్నారు. కేసీఆర్ చేసిన మోసంతో తెలంగాణలో వామపక్ష పార్టీలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ ఘోరంగా అవమానించారని, వాడుకొని వదిలేశారని, అమాయకంగా మోసపరిచారని వారు భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్కు తామేంటో చూపించాలని అనుకుంటున్నారు. హైదరాబాద్లో 2 వామపక్ష పార్టీలు సుదీర్ఘంగా చర్చించాయి. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. బీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీతో కలిసి అవకాశాలపై చర్చించాలని నిర్ణయించారు.